जय तेलंगाणा। इवाला कालातीतमैंदी काबट्टी इंका पेद्दलु राष्ट्र अध्यक्षुलु मात्लाडवाल्सिन अक्कर उंदी काबट्टी नेनु एक्कुव टाइम तीसुकोनु गनी चेप्ते ओडवनी कथ अनुभविंचिनं मनं रास्ते पेद्द चरित्र अयितदि చెప్పుకుంటే ఆ బాధలు ఒడిసేది కాదు। ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలవుతున్న రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇక్కడ అమలు కాదు। ఇక్కడ అమలవుతున్న రాజ్యాంగం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చేటువంటి ఆదేశాల రాజ్యాంగం మాత్రమే ఇక్కడ అమలైతది। ఇక్కడ హక్కులు లేవు। ఏ రాజ్యాంగం ద్వారా ఏ ప్రజాస్వామ్య పద్ధతులలో వారికి తెలంగాణ ప్రజల అధికారాన్ని కట్టబెట్టిండో అదే ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేసినటువంటి వ్యక్తి ఇవల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం। చరిత్రలో వ్యక్తుల్ని రెండు రకాలుగా గుర్తుపెట్టుకుంటారు। ఒక రకం ప్రజలకు మేలు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు, రెండవ రకం ప్రజల్ని వేధించే వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటారు। ఒక ఇట్లని తలుచుకుంటది, ఒక గుప్తల కాలాన్ని కూడా తలుచుకుంటది చరిత్ర, ఒక అశోకుని కూడా తలుచుకుంటది। కానీ ఇక్కడ మాత్రం ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక బై ఎలక్షన్లో ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల్ని వంచాలని చెప్పి భ్రమపడి భంగపడ్డ ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చెప్పి మనం చేస్తా ఉన్నాం। తెలంగాణా మత్పరిచ్చేది కాదని, మాయ చేసే లక్షణం ఉండదని, తెలంగాణా ఆకలినైనా భరిస్తది, ఆత్మ గౌరవాన్ని మాత్రం కోల్పోదని చెప్పి తెలుసుకున్నాం మనం। కేసీఆర్ గారికి ఆనాడు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడు, ఆనాడు ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, తెలంగాణ చైతన్యమే తోడైంది, తెలంగాణ కళాకారులే తోడైంద్రు, పిడికడి మంది మేధావులే తోడైండ్రు, నడువు కేసీఆర్ గారు మే వెంట మే ఉంటామని చెప్పి ఆనాడు ఉద్యమాన్ని నడిపించినటువంటి వాళ్ళు తెలంగాణ కవులు, తెలంగాణ కళాకారులు, తెలంగాణ